रियासती वजीर वो हल्के असेंबली सनत नगर के बीआरएस उम्मीदवार टी श्रीनिवास यादव ने कहा कि बेघर गरीब और मुस्तहक अफराद को डबल बेडरूम मकान तामीर करके मुफ्त देने का सेहरा वजीर आला के चंद्रशेखर राव के सर जाता है। रियासती वजीर श्रीनिवास यादव आज हल्के असेंबली सनत नगर के बंसी लालपेट सनत नगर का दौरा करके बड़े पैमाने पर इंतखाबी मुहिम चलाई। इस दौरान उन्होंने घर घर पहुंचकर आवाम से मुलाकात करके वजीर आला के सीआर की जेर क्यादत अंजाम दी गई तरक्याती और फलाही स्कीमात से आवाम को वाकिफ करवाया। इस मौके पर रियासती वजीर श्रीनिवास यादव ने कहा कि 50 साल तक इख्तदार में रहने के बावजूद कांग्रेस ने कुछ नहीं किया तो अब क्या करेगी। उन्होंने कहा कि दिल्ली से या दीगर रियासतों से आने वाले लीडरों से कुछ होने वाला नहीं है। अवाम जो कुछ भी करना चाहती हैं वो केसीआर की जेर क्यादत में बीआरएस से ही मुमकिन है। उन्होंने कहा कि बीआरएस का दोबारा इख्तदार में आना यकीनी है। उन्होंने कहा कि बीआरएस ने रियासत की तरक्की और अवाम की बहबूद के लिए जो इकदाम किए हैं इसकी मुल्क की दीगर रियासतों में नजीर नहीं मिलती। उन्होंने अवाम से 30 नवम्बर को मुनक्द होने वाले असेंबली इंतखाबात में कार के निशान को वोट देकर उन्हें भारी अक्सरियत से कामयाब बनाने की अपील की है। रेप उदय पद्मनाभ नगर नीचे भारी र्याली बैलदेरती मोटर सैकिल र्याली नीम पद्मनाभ नगर मोडा मार्केट बंसीलाल पेट अदे विधा राम गोपाल पेट बेगमपेट अमीरपेट सनत नगर చాలా భారీ ర్యాలీ మోటార్ సైకిల్ ర్యాలీ వెళ్తుంది మా యువకులందరూ బయలుదేరుతున్నారు ప్రచారంలో చూస్తే సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంది ప్రజల నుంచి అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంగా మీ కన్నముగట్నే జరుగుతున్నాయి అన్నీ ఒకటి ఏందంటే నేను అందుబాటులో ఉండడం ఎవరు ఏదొచ్చినా సాయం చేయడం ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి అన్ని పథకాలు కూడా మన కాన్స్టిట్యూన్సీకి చేరవేయడం రెండోది ప్రజలకు కావాల్సినటువంటి మంచినీళ్ళు కానీ డ్రైనేజీ కానీ స్టామ్ వాటర్ స్ట్రీట్ లైట్లు కానీ అదే విధంగా పార్కులు కానీ రోడ్లు కానీ ఇవన్నీ చాలా అద్భుతాలు జరిగినాయి. సంక్షేమ కార్యక్రమాలు కూడా అందరికీ అందినాయని నేను చెప్పను కానీ వీలైనంత వరకు ఆ కార్యక్రమాలు మరి ప్రజల మధ్యలో ఉన్నాయి. నేను అది కూడా చెప్తున్నా రాని వాళ్ళు బాధపడకండి, మనమే చేస్తాం, మన గవర్నమెంటే చేస్తుంది. ఢిల్లీలో ఉన్నటువంటి గద్దలు తెలంగాణ రాష్ట్రంలో పడ్డాయి, ఇప్పటివరకు చేసింది లేదు, భవిష్యత్తులో చేయబోయేది లేదు. రెండోది కాంగ్రెస్ ఏమో 6 గ్యారెంటీ 5 గ్యారెంటీ, కర్ణాటకలో దిక్కు లేదు, 50 ఏళ్ళు అవకాశం ఇస్తే ఏ రోజు చేసిన దాఖలా లేవు. ఈ రోజు వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా. రెండోది నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మొన్న మన కాన్షియన్స్ వచ్చాడు. ఆయనకి ఆడ ఉత్తరప్రదేశ్లో బాగలేదు, నువ్వు వచ్చి మాకు నీతులు చెప్పుడేంది. కాబట్టి ఎవడైతే వాళ్ళ రాష్ట్రాలలో చేసే డబ్బు లేదు, ఈడ వచ్చి మనకు నీతులు చెప్పే పరిస్థితి వచ్చింది. ఈరోజు భారతదేశానికి ఆదర్శ రాష్ట్రంగా ఉన్నటువంటి మనకు ఇక గద్దలన్నీ వచ్చి మనకేదో నీతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ప్రజలన్నీ విశ్వసించరు. కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు, తిరిగి మూడోసారి ముఖ్యమంత్రి కాబోతుండ్రు. వారు చేసిన కార్యక్రమాలే శ్రీరామ రక్ష.